మనస వాచ కర్మణ. మనకు ఉన్నటువంటి ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం పాదు, తొమ్మిది నవగ్రహ దేవతల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా ఆశ్రమిస్తున్నా. నేను చెప్పే విషయాన్ని సావధానంగా వినండి, దాన్ని మీరు ఆనందంగా కూడాను పాల్పంచుకోండి. ఇది ప్రతి ఒక్కరికి కూడాను ముఖ్యమైన విషయంగా భావిస్తున్నా. ఈ చెప్పే ముందుగా నా తల్లిదండ్రులకి నా గురుదేవులకు కూడా నమస్కారం చేసుకుంటూ, ప్రతి మానవుని కూడా ఈ కలియుగంలో ధనం 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 లేని ఏమీ జరగదు. అందుకే ధనం మూలం సర్వం జగత్ అని కూడా మనకు నాలుగు ఉంది. సరే, నేను గ్రహం మూలం సర్వం జగత్ అంటాను, అంటే గ్రహస్థితి బాగుంటే కానీ నీకు ధనస్థితి రాదు, గ్రహస్థితి బాగుంటే కానీ నీ దేహస్థితి రాదు, గ్రహస్థితి బాగుంటే కానీ నీ వివాహ స్థితి సరిపడదు, ధనస్థితి బాగుంటే కానీ నీ సంతాన స్థితి రాదు, ధనస్థితి బాగుంటే కానీ నీ ఉద్యోగ స్థితి బాగుండదు, నీ ధనస్థితి బాగుంటే కానీ సర్వస్థితులు కూడాను నీకు అనుగ్రహించవు అనేది నా యొక్క 40 సంవత్సరాల అనుభవంతో చెప్పిన మాట. సరే, అది ఎట్లా గ్రహస్థితి ఎలా ఉంటుందని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ముఖ్యంగా ధనం రావాలి, వచ్చిన ధనం నిలబడాలి. ఇది రెండు పద్ధతులు ఉంటాయి. ఒక పద్ధతి ధనం సాధించడం, సంపాదించడం. రెండవ పద్ధతి వచ్చిన ధనాన్ని నిలుపుకోగలగడం. ధనం వచ్చిన వాళ్ళు ఉంటారు, అద్భుతంగా కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించే పూజ ఏదో వాళ్ళు చేయాల్సినటువంటి మహత్తరమైనటువంటి వ్యాపారాలు అనుకోండి, రకరకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకొని ధనం సాధిస్తారు. కానీ నిలవకూడబోతుంది, ఏదో కారణం, ఏదో కారణం, ఎందువల్ల ఇలా ఎందుకు జరుగుతుంది ఒక్క తరం మనం ఆలోచించాలి. నెగటివ్ ఎనర్జీ, దీనికి నెగటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది. అంటే మనలో తెలియకుండానే పూర్వజన్మ పాపం అనుకుంటారా లేక ఇంకొక కారణం అనుకుంటారో అది మీ అభిప్రాయాన్ని వదిలేస్తున్నాను నేను. కానీ కారణం ఏంటంటే నెగటివ్ ఎనర్జీ, అది రకరకాల విధానాలు మిమ్మల్ని ఆవహిస్తుంది. రకరకాల విధానాలు ఉన్నాయి, ఏ విధానం ఉండదు. ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకొని అసలు విషయంలోకి వెళ్తాను. ఉదాహరణ ఏంటి, మనము ఒక పచ్చిక బయలుతోటి అద్భుతమైనటువంటి అందమైన చెట్ల దగ్గర ఉన్నప్పుడు మన మనసు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అదే మెట్ట భూమి దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు గాలి సరిగా వీల్చగా వేడి వల్ల అక్కడ ఉన్న ప్రదేశం మనం చదవాలి ఇవ్వక మనము చిన్నగా ఆ శరీరంలో కొన్ని రకమైనటువంటి రుగ్మతలు ఏర్పడి దాంతో మనస్సు కూడాను ఒక మంచి స్టాండ్ అనేది తీసుకోకుండా మనసు పలు విధాలుగా కూడా బాధగా ఏదో ఒక అసంతృప్తి మిగిలినానికి ప్రయత్నిస్తుంది. ఇది ఎలా ఉంటుందో, మనం తిరిగాడేటువంటి ప్రదేశాలు, మనం తిరిగాడేటువంటి అంటే మనం ఎక్కడెక్కడికి వెళ్తామో ఆఫీస్ అనుకోండి, స్నేహితులు అనుకోండి, వ్యాపార స్థలం అనుకోండి, లేదా ఇంకా బంధుమిత్రులతో కలవడం అనుకోండి, లేకపోతే ఇంకేం చేయగినా దాని నుంచి కూడాను మిమ్మల్ని కలవరాని వారు లేనటువంటి వారు కూడా ఎప్పుడైతే కలుస్తారంటే మీ నక్షత్రానికి ఆపోజిట్ నక్షత్రం కలిగినటువంటి వాళ్ళు కనుక మీరు కలిసినప్పుడు నగ్నం వచ్చింది ఆటోమేటిక్ పాస్. ఈ పాస్ అయినప్పుడు ఏమవుతుంది, మీరు తెలియనటువంటి ఒక చిన్న ఇబ్బందికరమైనటువంటి యోచన ఆలోచనలో ఇబ్బందికి వస్తుంది. అంటే ఎవరికైనా నీకైనా నాకైనా మనసు ముఖ్యం, బుద్ధి ముఖ్యం, అలాగే మన బ్రెయిన్ దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన ఆలోచనతో మనం అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఆ ఆలోచనతో మనకు మంచి అపారమైనటువంటి విద్య వస్తుంది, ఆ విద్య వల్లనే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వల్లనే డబ్బు వస్తుంది, బాగానే ఉంది. కానీ దాంట్లో కూడా ఇబ్బంది పెడుతుంది. అంటే విద్యార్థుల దగ్గర మొదలు పెట్టుకొని, వ్యాపారస్తుల దగ్గర మొదలు పెట్టుకొని, లేక ఇంకా ఎవరి చిన్న బడ్డీ కొడు దగ్గర పెట్టుకొని అద్భుతమైనటువంటి కర్మాగారం నిర్మించే వాళ్ళ వరకే కానీ కూడాను ఒకటే పద్ధతి ఉంటుంది. ఏంటి, నెగటివ్ ఎనర్జీ. దానివల్ల చూడండి, మీరు ఎంతోమంది ఎన్నో వ్యాపారాలు మొదలుపెట్టి అవి ఏదో కారణం వల్ల సాక్క ఆఫీసులో ఉన్నారు, అదే వ్యాపారాన్ని ఇంకొకరు చేసి అద్భుతంగా లభించేవాడు ఉన్నారు. కారణం ఏంటనేది మీరు గ్రహించండి, ఒక్క తరవ ఆలోచించండి. డాక్టర్ నంద్యాల శాస్త్రి చెప్పిన మాటని మీరు అర్థం చేసుకోండి. ఇట్లా ప్రతి విషయంలో కూడాను ఇవి ఈ నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అందుకని నేను ఒక్కో దాన్ని చెప్తాను. ఇప్పుడు ఈరోజు ధనం గురించి చెప్పాను, రేపు ఇంకొకటి, ఇంకోటి, ఇంకోటి, అట్లా ప్రతిరోజు నా యొక్క వీడియోలు మీరు చూస్తున్న ఈ వీడియోలో ఎలాంటి విషయాల మీద చెప్తున్నాను గ్రహించండి. అలాగే ఏ జ్యోతిషం తీసుకోవాలన్నా, ఏ విశేషాలు తీసుకోవాలన్నా ఈ వచ్చే కింద మన వారిని సంప్రదించండి. నాతో ఎట్లా కలవాలి, ఎప్పుడు కలవాలి,
అనేది చూసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ఎవరు కలవలేకపోతున్నాం, ఏదో అనే ఉన్నాం అనుకున్నాం కోవిడ్ పథకంగా. ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారా మీకు ఫోన్ ద్వారా నేను ప్రతి విషయం జ్యోతిష్ విషయాల గురించి మీకు ప్రస్తావిస్తాను. అది ప్రస్తావించాలంటే కింద నెంబర్ వాళ్ళు మీరు చక్కగా కూడా చూసి తెలుసుకోవడానికి ప్రయత్నించి మీ నెంబర్ నోట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి నాతోటి వాళ్ళు అయిపోయి మీ పేర్లు మీ గోత్ర నక్షత్రాలు ఆ మీ పేరు మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం వాళ్ళు తీసుకున్న తర్వాత దాన్ని నాకు పంపడం జరుగుతుంది. నేను ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది. సరే అది చేద్దాం. కానీ ఇప్పుడు మీకు నేను ప్రత్యేకంగా చెప్పేది ఏమిటంటే ఈ యొక్క ఆర్థిక పరమైన విషయాల్లో అంటే కుటుంబంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు అనే అంటే మనకు డబ్బు వచ్చి కూడా ఆ డబ్బు చల్లా చెదిరిపోయి ఒక ఇల్లు కొందామన్నా లేదు ఒక అద్భుతమైన ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలన్నా లేదు ఇంకొక రకమైనటువంటి ఏదైనా ఇంట్లో కావాల్సిన గృహ పరమైన ఉపయోగకరమైన వస్తువులు లగ్జరీగా పెద్దగా ఉండాలనుకోవాలన్నా లేదు బ్యాంకులు కొంత అమౌంట్ ఎనక రేపు వచ్చే కాలంలో అమ్మాయి పెళ్లి చేయాలి ఆ డబ్బు కావాలన్నా లేదు మన అమ్మాయిని అమెరికా పంపించాలని అనేటువంటి ఆ డబ్బు కావాలన్నా ఇట్లా రకరకాల కొన్ని విధానం ఏ రూట్లో వచ్చి డబ్బు కావాలనేటువంటి ఒక సత్సంకల్పం భార్యాభర్తలకు ఉన్నా కూడా అవరోధం ఎందుకు జరుగుతుందంటే దీనికి ముఖ్యమైన కారణం బృహస్పతి అనేటువంటి గ్రహ భగవానుల యొక్క అనుగ్రహం చాలా అవసరం వస్తుంది. ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు ఇప్పుడున్న కాలమాన స్థితిలో నేను చూసినంతవరకు కూడాను ముఖ్యంగా కూడాను మీకు నేను చెప్పేది గురు భగవానుడు కేతుతో కలిసి ఉండి రాహుతో చూడబడుతున్నారు కాబట్టి ప్రధాన అంశంగా ధనస్సు మకరం రాశి వారి చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో కొంచెం పడేదానికి అవకాశం వస్తుంది. అలాగే కుంభరాశి వారికి కూడా అంటే ఏలినాడి శని ప్రభావం ఆయనకు ఉంది కనుక ఇట్లా ఎటు తిరిగినా కూడా ఎటు చూసినా కూడా మేము చూడండి బుధుడు కూడా రాహుతో ఉన్నాడు అంటే మేధాశక్తి కలిగినటువంటి వాడు. ఆ మేధాశక్తి ఉంటే కానీ నువ్వు ధన సంపాదన సై చేయడు. మేధాశక్తి లేకపోతే ధన సంపాదన వస్తుందండి. మంచి యోచన ఆలోచన ఉండి నీవు పదులు పెట్టి నీ బుర్రను ఉపయోగిస్తే బుర్ర 100% ఏదైనా కూడా నీకు కావాల్సిన ధనాన్ని సాధించగలవు. అక్కడ కూడా మందగమనం చేసిన దానికి ఆ యొక్క రాహు కలిసి ఉండటం ఇక్కడ గురువుతో కేతు కలిసి ఉండటం అన్నిటికన్నా ముందు కూడా ధనుసు రాశికి ఏనాడు శనేశ్వరుడు ప్రభావం ఉండడం వీటి వలన చాలా ఇబ్బంది పడతారు. అలా నేను చెప్పేది కేవలం ఈ రాశులనే కాదు 12 మేష వృషభ మిథున కర్కాటక సింహ కన్య తుల వృక్షక ధనుసు మకర కుంభ మేన రాశుల వరకు 27 నక్షత్రం కలిగిన అశ్విని భరణి కృతికా రోహిణి మనుషులు శుభశుభాశమగా పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాది విశాఖ ప్రధాన జ్యేష్ఠ మూల పూర్వశ్రవణం ధనిష్ట విషం పూర్వపాద ఉత్తరాపాద రేవతి అనేటువంటి 20 నక్షత్రం వాళ్ళకి. అలాగే 12 రాశుల్లో ఉన్నటువంటి ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహు కేతవే అనేటువంటి ఆ లగ్నాన్ని బట్టి ఏకరాధులు ఎక్కడ ఉన్నారో అందరికీ కూడాను ఒక తర్వ ఆ యొక్క బృహస్పతి అన్న గురువు అన్న ఒకరేనమాట. ఆ లగ్న పుణాన్ని చూసినప్పుడు మీకు ఎలాంటి ఉద్యోగం చేసుకోవడానికి మంచిగా ఉంటుంది, ఎలాంటి వ్యాపారం చేయాలి, ఏలాంటి వృత్తిని మీరు అవలంబిస్తే మంచిగా ఉంటుంది, అది చేతి వృత్తి పరుడా లేకపోతే ఏదో పిండి వృత్తి పరుడా లేకపోతే నూనె వృత్తి పరుడా లేకపోతే ఏదైనా కూడాను తయారీకి సంబంధించినవా లేదా ఫ్యాక్టరీకి సంబంధించినవా ఇంకా లేకపోతే చిల్లర కొట్టుకు సంబంధించినవా ఇంకా రకరకాలుగా కూడాను ఏం చేస్తే మంచి హోటల్స్కి సంబంధించినవా ఏదనేది ఆ యొక్క గ్రహస్థితిని ఒకసారి పరిశీలించినప్పుడు మనకు సంపూర్ణ స్థితి తప్పనిసరిగా మనకు తెలుస్తుంది. దానివల్లే ఆర్థిక అభివృద్ధి మీకు చెబుతుంది. అప్పుడు దాకా మీరు డబ్బు 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 అనుకుంటున్నా కూడా అందరి డబ్బు అవసరమే, ఎంతోమంది డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు, ఆర్థిక మాంద్యంలో కిటకటగా కితకథగా కితకథలు ఆడే పరిస్థితిలో ఉన్నారు. కానీ అందరికీ ఆ యొక్క గురువు అనుగ్రహం మీద ఏదో రూట్లో ఏదో పద్ధతిలో ఎవరో ఒకరు మీకు ఆ ధనం అనేది సహకారం అందించి తీరుతారు. దాంతో మీకు ఆర్థిక ఇబ్బంది అనేది ఉండడానికి అవకాశం ఉండదు. ఎప్పుడు ఉండదంటే లగ్న ప్రమాణాన్ని సరిచూసుకొని ఏదైనా దోషం ఉంటే దాన్ని పనిచేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ తీసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం ధనుసు రాశికి గురువు కేతుతో కలిసి ఉండి సప్తములు బుధులతో రావు ఉండడం గమనించుకోండి. ఇది అందరూ ధనుసుకి ఏనాడు శనిపేశ్వరుడు ప్రభావం ఉంది. శ్రేయస్సు అనుగ్రహం కోసం ఈ నెల జూలై 18-30 సంవత్సరాల వచ్చినటువంటి శని త్రయోదశి ఫలదిన బ్రహ్మత్వంలో 15 నుంచి 3 తేదీ వరకు కంటిన్యూషన్ చేస్తున్న ఆ కార్యక్రమంలో పాల్గొనాలన్నా లేదు జ్యోతిష్యం మీకు తెలుసుకున్నారు మాట్లాడాలన్నా ఈ ఆర్థికాభివృద్ధిని అధిగమించేదానికి ఒక మంత్రం చెప్తాను, చక్కగా నియంత్రణ చేయండి. మనకు చిన్న శనగలు ఉంటాయి, ఆ శనగలు చెల పట్టుకొని అంటే ఎప్పుడు స్నానం చేసిన తర్వాత ముందుగా తెచ్చిపెట్టుకుని శనగలు ఇంట్లో స్నానం అయిన తర్వాత మంచి పట్టు వేసుకొని శనగలు పట్టుకొని సూర్యుడు ముందుంచుకొని శనగతో పాటు బెల్లం కూడా పెట్టుకొని ఓం మహా స్వరూపాయ తేజోమయాయ ఓం మహాస్వరూపాయ తేజోమయాయ శ్రీ బృహస్పతి
భ్రూం నమః ఓం శ్రీ బృహస్పతి భ్రూం నమః. ఈ మంత్రాన్ని చక్కగా కూడా ముందు మీ ఇష్టదైవాన్ని కులదైవాన్ని తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా ప్రార్థించుకొని ఈ మంత్రాన్ని చదవబడుకొని మీ శక్తి ఉన్నంతసేపు ఓపిక ఉన్నంతసేపు మనసు కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు 108 సార్లు 54 సార్లు 27 సార్లు మీ ఇష్టం చేసుకొని ఆ అయిపోయిన తర్వాత చక్కగా సూర్యుడికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఈ చేతిలో కానీ పల్లెల్లో కానీ ఉన్నటువంటి ఆ యొక్క ఏవది సరగలు ఆ బెల్లాన్ని చక్కగా పక్షులకి ఆహారంగా వెయ్యండి. ఇలా ఈ జూలై నెలలో కూడా చేస్తూనే ఉండండి, చేస్తూనే ఉండండి. ఆర్థికాభివృద్ధి కలిగేదని ఇది ఒక గొప్ప విశేషం.